Hi friends, welcome back to online patashala. Iroju manam koni trigonometric formulas chuddamu. So the most important trigonometric formulas anamata. So ivi basic inka depth ga shortcuts anni different ga untayi, but basic formulas anevi ee video lo upload cheyadam jarugutundi. So ee trigonometry formulas anevi meeku a exam kaina meeku trigonometry sambandhinchina questions ki use avutayi. Okay na? అలాగే ఎవరైనా ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ బేసిక్, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఇవి బేసిక్ ఫార్ములాస్ అనమాట. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సీకన్ స్క్వేర్ ఎక్స్, కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు కోసెకన్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై, అంటే ఇక్కడ మనకి కాస్ ఏ ప్లస్ బి ఆర్ ఎక్స్ ప్లస్ వై అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై అవుతుంది. అలాగే కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అన్న తీసుకుంటే కనుక కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. సో ప్లస్కి మైనస్ వస్తుంది, మైనస్కి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ సైన్కి ఏంటంటే ప్లస్ అయితే ప్లస్ వస్తుంది, మైనస్ అయితే మైనస్ వస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై. సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై. నెక్స్ట్ టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై టాన్ ఎక్స్ ప్లస్ టాన్ వై బై 1 మైనస్ టాన్ ఎక్స్ టాన్ వై. సో ఇక్కడ మైనస్ వస్తుంది, ఆపోజిట్ వస్తుంది. నెక్స్ట్ టాన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై తీసుకుంటే కనుక టాన్ ఆఫ్ ఎక్స్ మైనస్ టాన్ వై బై 1 ప్లస్ టాన్ ఎక్స్ టాన్ వై. సో ఇది టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా. నెక్స్ట్ సైన్ ఆఫ్ 2x సైన్ ఆఫ్ 2x ఇస్ ఈక్వల్ టు 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సైన్ ఆఫ్ 2x ఇస్ ఈక్వల్ టు 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సైన్ కాస్ ఆఫ్ 2x ఈక్వల్ టు, సో మనం త్రీ వేస్లో ఈ కాస్ ఆఫ్ 2x రాసుకోవచ్చు అనమాట. అదేంటి, కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ 2x ఎలా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్. అలాగే టాన్ ఆఫ్ 2x ఎలా రాసుకోవచ్చు, డైరెక్ట్గా మనం ఇక్కడ వై ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటే జస్ట్ టాన్ ఆఫ్ 2x వచ్చేస్తుంది కదా. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు చూద్దాం. సో 2 టాన్ ఎక్స్ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్. టాన్ 2x ఫార్ములా ఏంటి, 2 టాన్ ఎక్స్ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ కూడా మనం వై ప్లేస్లో సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తీసుకున్నాం కదా. సో వై ప్లేస్లో ఎక్స్ తీసుకుంటే సైన్ 2x ఇస్ ఈక్వల్ టు 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది. అలాగే కాస్ 2x. సో ఇవి మీరు డిరైవ్ చేసుకుంటే మీకు బాగా గుర్తుంటాయి అన్నమాట, ఎలా వచ్చాయి ఏంటి అని. సో అలా వచ్చి అలా తెలిస్తే కనుక అప్పుడు మీరు ప్రాబ్లంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కుదురుతుంది. నెక్స్ట్ కొసైన్ రూల్ సైన్ రూల్ చూద్దాము. సో కొసైన్ రూల్ వచ్చేటప్పటికి సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. సో ఇలా మనకి ఏబీసీ అనే ట్రయాంగిల్ ఉంది. సో ఏ యాంగిల్ ఏ, బి యాంగిల్ బి, సి యాంగిల్ సి. సో దీనికి యాంగిల్ ఏకి ఆపోజిట్కి ఉన్న సైడ్ లెంత్ ఏ అనుకుంటే కనుక, అలాగే యాంగిల్ బికి సైడ్ ఆపోజిట్కి ఉన్న సైడ్ బి అనుకుంటే, సికి ఆపోజిట్ స్మాల్ సి అనుకుంటే కనుక, స్మాల్ సి అంటే లెంత్ ఆఫ్ ద సైడ్ ఏబి. సో సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. సో మనకి ఇలా ఒక ఫార్మాట్లో ఇచ్చి సి కానీ ఏ కానీ బి కానీ యాంగిల్ సి కానీ యాంగిల్ ఏ కానీ, సో ఇట్లా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇది సి తీసుకుంటే ఇట్లా అన్నమాట. అలాగే సో ఇక్కడ మనకి సి ఇటు వస్తే కనుక యాంగిల్ సి ఇటు ఆపోజిట్ వస్తుంది. నెక్స్ట్ ఏ స్క్వేర్ తీసుకుందాం. ఏ స్క్వేర్ తీసుకుంటే కనుక బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ అవుతుంది. అలాగే బి స్క్వేర్ తీసుకుంటే కనుక, ఇక్కడ మనం బి స్క్వేర్ తీసుకుంటే కనుక సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి అవుతుంది.
సో ఇట్లా మనకి ఒక వాల్యూ ఇచ్చి ఒక వాల్యూ మిగతా వాల్యూస్ ఇచ్చి ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటారు. నెక్స్ట్ సైన్ రూల్ చూద్దాం. సైన్ రూల్ కూడా సేమ్ అన్నమాట, సైన్ ఏ బై ఏ, సైన్ బి బై బి, సైన్ సి బై సి. ఇక్కడ క్యాపిటల్ ఏ బీసీ వచ్చేటప్పటికి యాంగిల్ ఎట్ ద పాయింట్ అనమాట, ఆ పాయింట్ దగ్గర యాంగిల్. స్మాల్ ఏబీసీ వచ్చేటప్పటికి లెంత్ ఆఫ్ ద సైడ్స్, ఆ యాంగిల్ యొక్క ఆపోజిట్ సైడ్ ఉన్న లెంత్ అనమాట. సో సైన్ ఏ బై ఏ, సైన్ బి బై బి, సైన్ సి బై సి. సో ఇక్కడ కూడా మనకి ఏ యాంగిల్ ఏ బి ఇచ్చారనుకుందాం, ఇచ్చి లెంత్ ఆఫ్ ద సైడ్ బీసీ ఇచ్చారనుకుందాం, ఏ ఉంటుంది, అప్పుడు మనం బి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలా ఒక వాల్యూ ఒక టూ త్రీ వాల్యూస్ ఇచ్చి ఇంకొక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇది సైన్ రూల్ అండ్ కోసైన్ రూల్. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ టూ ఎక్స్ బై టూ. సో ఇక్కడ మనకి ఫార్ములాస్ ఇచ్చారు కదా. సో కాస్ టూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, టూ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్, వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ ఎక్స్. సో వాటి నుండి ఇలా డిరైవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాస్ టూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ ఎక్స్ అని ఉంది కదా. సో దాని నుంచి మనం సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ టూ ఎక్స్ బై టూ. నెక్స్ట్ అలాగే కాస్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ కాస్ టూ ఎక్స్ బై టూ. అలాగే సైన్ స్క్వేర్ టూ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ టూ ఎక్స్ బై వన్ ప్లస్ కాస్ టూ ఎక్స్. సో ఇట్లా మనం ఒక ఫార్ములా నుండి మిగతా ఫార్ములాస్ డెరివేట్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఇచ్చిన వాల్యూని బట్టి. ఓకే, నెక్స్ట్ కాస్ ఎక్స్ బై టూ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కాస్ ఎక్స్ బై టూ. సైన్ ఎక్స్ బై టూ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ వన్ మైనస్ కాస్ ఎక్స్ బై టూ. టాన్ ఎక్స్ బై టూ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ వన్ మైనస్ కాస్ ఎక్స్ బై వన్ ప్లస్ కాస్ ఎక్స్. నెక్స్ట్ సో ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా రిపిటేటివ్గా అడుగుతారు. ఈ ఫోర్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ మీరు బట్టి పట్టేసేయండి. ఓకేనా? సో సైన్ ఎక్స్ సైన్ వై ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ వై మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. కాస్ ఎక్స్ కాస్ వై ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ వై. సైన్ ఎక్స్ కాస్ వై ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. కాస్ ఎక్స్ సైన్ వై ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సైన్ ఎక్స్ మైనస్ వై. సో ఇవి చాలా ఇంపార్టెంట్, దీన్ని ఈ కన్వర్షన్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉంటారు. అలాగే ఇవి కూడా అనమాట, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఇస్ ఈక్వల్ టు టూ సైన్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ మైనస్ వై. సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఇస్ ఈక్వల్ టు టూ సైన్ ఎక్స్ మైనస్ వై కాస్ ఎక్స్ ప్లస్ వై బై టూ. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఇస్ ఈక్వల్ టు టూ కాస్ ఎక్స్ ప్లస్ వై బై టూ కాస్ ఎక్స్ మైనస్ వై బై టూ. నెక్స్ట్ కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ సైన్ ఎక్స్ ప్లస్ వై బై టూ సైన్ ఎక్స్ మైనస్ వై బై టూ. నెక్స్ట్ సో మనకి తెలుసు సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి. సో సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ ఓ బై సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ కొసైన్ వచ్చేటప్పటికి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. టాన్ వచ్చేటప్పటికి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ మనం ఎక్స్ అనే వాల్యూ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో సైన్ ఎక్స్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో మనకేం తెలుసు, కొసెకన్ తీటా అంటే ఏంటి, వన్ బై సైన్ ఎక్స్ అంటే రివర్స్ అవుతుందన్నమాట. సో సైన్కి కొసెకెంట్ రివర్స్, కాస్కి రివర్స్ సీకెంట్, టాన్కి కాట్. సో జస్ట్ రివర్స్ అవుతుందన్నమాట. సో కొసెకెంట్ వచ్చేటప్పటికి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, సీకెంట్ వచ్చేటప్పటికి వన్ బై కాస్ ఎక్స్ హెచ్ బై ఏ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, కాట్ ఎక్స్ వచ్చేటప్పటికి వన్ బై టాన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అలాగే ఇవి ఇంపార్టెంట్ వాల్యూస్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ వాల్యూస్. మనకి క్వశ్చన్స్లో డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేసి దాని వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో సైన్ జీరో ఇస్ ఈక్వల్ టు జీరో, సైన్ థర్టీ లేదంటే పై బై సిక్స్ అన్నా ఇస్తారు. సో పై అంటే ఏంటి, 180. సో పై అంటే ఏంటి, 180. సో 180 బై సిక్స్ అంటే ఎంత, 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ అంటే సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2/2 అంటే 1/√2. సో డైరెక్ట్గా మనం 1/√2 కింద వేసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ సైన్ ఆఫ్ పై బై త్రీ అంటే
60 degrees. Pi by 3 అంటే ఎంత? 60 degrees. 180 by 3 అంటే 60 degrees కదా. సో రూట్ 3 బై 2. సైన్ 90 వచ్చేటప్పటికి 1. పై బై 2 అంటే 180 బై 2 ఎంత? 45. సారీ 90. సో 1. సో కాస్ వచ్చేటప్పటికి రివర్స్ అవుతాయి అన్నమాట. సో కాస్ 0 వచ్చేటప్పటికి 1. కాస్ 30 వచ్చేటప్పటికి కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 అనమాట, రూట్ 3 బై 2. అలాగే కాస్ 60 వచ్చేటప్పటికి సైన్ 30కి ఈక్వల్, సో 1/2. అలాగే రెండింటికి 45 డిగ్రీస్ యాంగిల్ ఎంత వాల్యూ? 1/√2 అనమాట. అండ్ 90 డిగ్రీస్ వచ్చేటప్పటికి 0. ట్యాన్ వచ్చేటప్పటికి మనకేం తెలుసు? ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ అంటే 0/1. 1/2/√3/2 అంటే 1/√3. అలాగే సైన్ బై కాస్ అంటే ఎంత? 1/√2. 1/√2 ఈక్వల్ టు 1. సో ట్యాన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1. ట్యాన్ 60 వచ్చేటప్పటికి √3/2/1/2 ఎంత? √3. ట్యాన్ 90 వచ్చేటప్పటికి 1/0. 1/0 అనేది డిఫైన్ చేయలేం కాబట్టి అది అన్డిఫైన్డ్. ఓకేనా? సో ఈ వాల్యూస్ అన్నీ మీకు నోట్తో వచ్చేయాలన్నమాట, బాగా కంటతో వచ్చేయాలి. ఓకే, సో ఈ వాల్యూస్ వరకు వస్తే మీరు డైరెక్ట్గా ఈ వాల్యూస్ వేసేయచ్చు అనమాట. కొసికెంట్ అంటే ఏంటి? 1/0. 1/sin కాబట్టి 1/0 ఎంత? అన్డిఫైన్డ్. అలాగే కొసికెంట్ 30 డిగ్రీస్ ఎంత? 1/sin. 1/sin అంటే 1/1/2 అంటే 2. సో ఇట్లా మనం రివర్స్ చేసుకోవడమే అన్నమాట. నెక్స్ట్ మనకి ఏ వాల్యూ ఏ క్వాడ్రంట్లో పాజిటివ్గా ఉన్నాయి, ఇంకో వేరే దాంట్లో నెగిటివ్గా ఉంటాయో చూడాలి. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఆల్ ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేటప్పటికి అన్నీ పాజిటివ్ అన్నమాట. అలాగే సెకండ్ క్వాడ్రంట్ వచ్చేటప్పటికి సైన్ ఒకటే పాజిటివ్ అనమాట, అంటే సైన్ కోసికెంట్ ఆ రెండు పాజిటివ్. అలాగే ట్యాన్ ఆల్ సిల్వర్ టీ కప్స్, టీ అంటే ట్యాన్ అనమాట. సో ట్యాన్ కాట్ థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేటప్పటికి కోసైన్ సీకెంట్ అనమాట. సో ఇవి ఈ ఫోర్ క్వాడ్రంట్స్లో పాజిటివ్గా ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. సో సైన్ ఆఫ్ ఎన్పై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ తీటా అంటే మీకు కింద ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది, అది చూద్దాము. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసైన్ పాజిటివ్, ట్యాన్ కాట్ పాజిటివ్, కొసైన్ సీకెంట్ పాజిటివ్ అనమాట ఫోర్త్ క్వాడ్రంట్లో. సో ఇక్కడ చూస్తే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 300 అన్నది. సో సైన్ 300ని మనం ఎలా రాసుకోవచ్చు? సైన్ ఆఫ్ 2 × 180 అంటే 360 మైనస్ 60 కింద రాసుకోవచ్చు, అంటే 2 టైమ్స్ ఆఫ్ 180 అంటే 360 మైనస్ 60 అంటే 360 అంటే మనకి ఏ క్వాడ్రంట్? ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 90, 180, 270. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి 360 వస్తుంది. సో 360 మైనస్ 60 అంటే ఈ క్వాడ్రంట్లోకి వస్తుంది. సో ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సో ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి? నెగిటివ్. సో నెగిటివ్ కాబట్టి మైనస్ తీసుకున్నాం సైన్ 60. సైన్ 60 ఎంత? √3/2. కానీ ఫోర్త్ క్వాడ్రంట్లోకి వచ్చింది కాబట్టి మైనస్. సో మైనస్ √3/2 ఇస్ ద ఆన్సర్. సో ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తారన్నమాట. సో దాన్ని బట్టి మనం ఫైనల్గా సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంతో చెప్పాలి. సో ఈ పై డయాగ్రామ్లో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారు. సో 30, 0 or 360, 30, 45, 60, 90 అలాగే 120 అంటే 90 + 30, 135, 90 + 45, 150, 90 + 60, 180, 90 + 90. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో మనకి ఒక పర్టికులర్ వాల్యూ తెలిస్తే మనం డైరెక్ట్గా సాల్వ్ చేసేయచ్చు. సో ఇవి ట్రిగ్నోమెట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.